ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తాజాగా క్లాస్ పీకారా? ఆ 51 మంది ఎమ్మెల్యేలు కొంతకాలంగా సైలెంట్ కావడం వెనుక కారణాలేంటి? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌనం వెనుక ఏం జరుగుతోంది? సీఎం జగన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఆ 51 మంది ఎమ్మెల్యేల మనసులో ఏముంది? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతున్న ఈ అంశంపై స్పెషల్ స్టోరీని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ పరిపాలనా పరంగా తన సమర్థతను నిరూపించుకుంటూ ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నా, పలువురు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు జగన్. అయితే జగన్ చేస్తున్న ఈ మంచి పనులను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 51 మంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారందరితోనూ విడివిడిగా భేటీ అవుతున్న జగన్ పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. నిజానికి ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించక ముందు నుంచి జగన్ వ్యవహార శైలిపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూనే ఉండేది. జగన్ ఎవరి మాట వినే రకం కాదని, జగన్ తాను చెప్పిందే తప్ప ఎవరు ఏం చెప్పినా పట్టించుకోరని ప్రచారం జరిగింది. ఆ విధంగానే జగన్ వ్యవహరిస్తూ వచ్చేవారు. అయితే ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టడంతో జగన్లో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు చాలా స్పష్టంగా ఏపీ ప్రజలకు కూడా కనిపించింది. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో 151 సీట్లతో రికార్డు స్థాయిలో విజయం సాధించి తన బలమేంటో నిరూపించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ ఎక్కడా వెనక్కి తగ్గింది లేదనే చెప్పాలి. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు పార్టీ ప్రతిష్టను, జగన్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఘటనలు, మరోవైపు పక్కలో బల్లెల్లా తయారైన నిమ్మగడ్డ, ఇలా ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు తలను చుట్టుకుంటున్నా జగన్ మాత్రం ఎక్కడా తొణకడం లేదు, బెణకడం లేదు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న జగన్ ఎన్నో కష్ట నష్టాలకు ఎదురెళ్తూ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, తాను అనుకున్నది సాధించడానికి దూకుడుగా మొండిగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ కొన్ని సంచలన నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తున్నారు. మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో అధినేతతో శభాష్ అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పోటీలు పడి పనులు చేయడం ప్రారంభించారు. అయితే ఇదంతా గతం. ఈ మధ్య కాలంలో సీనంతా రివర్స్ అయింది. వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా అచేతనంగా ఉండిపోతున్నారు. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులలో ఎక్కడా ఆ ఉత్సాహం కనిపించడం లేదు. దీంతో ప్రజల కోసం జగన్ చేస్తున్న మంచి పనులు కానీ, సంక్షేమ పథకాల గురించి విషయాలు కానీ ప్రజల్లోకి అంతకు ముందులా బలంగా చొచ్చుకుని పోవడం లేదు. దీంతో అవకాశం కోసం కాసు కూర్చున్న చంద్రబాబు అండ్ కో ఈ గ్యాప్ ను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ విషయాలన్నీ సీఎం జగన్ వరకు వెళ్లడంతో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఇప్పుడు గరం గరంగా ఉన్నారని, పనితీరు సరిగా లేని ఆ 51 మంది ఎమ్మెల్యేలపై కారాలు మిరియాలు నూరుతున్నారని, పనితీరు మారకపోతే దబిడి దిబిడే అంటూ ఫుల్ గా పవర్ఫుల్ గా వార్నింగ్ ఇచ్చారని మీడియాలో ఓ హాట్ న్యూస్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా గాడి తప్పిందని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొందరు వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై కూడా సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాగా తన నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్న జగన్ కు తాజాగా ఆరా సంస్థ నిర్వహించిన సర్వేలో బయటపడ్డ నిజాలు మరింత ఆగ్రహం తెప్పించాయంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని నేతల పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తికి లోనవడంతో పాటు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నిజానికి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ జగన్ నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా వ్యవహారం ఉంటుందనేది పొలిటికల్ టాక్. అయితే ఆ మధ్యకాలంలో వైసీపీ నేతలు కొంతమంది కాస్త క్రమశిక్షణ తప్పారని చెప్పుకోవాలి. ఎవరికి వారు పార్టీలో పరిస్థితుల గురించి బాహాటంగానే మాట్లాడుతూ అప్పుడప్పుడు బహిరంగంగానే విమర్శలకు దిగడం వంటి వ్యవహారాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడినా నాయకులంతా క్రమశిక్షణ తప్పి పార్టీపైన అసంతృప్తి వెళ్లగక్కుతూ బహిరంగంగా విమర్శలు చేసే వరకు పరిస్థితి రావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కూడా నడిచింది. ఈ క్రమంలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చినప్పుడు ఎవరికి వారు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైతే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందో అప్పటి నుంచి 13 జిల్లాల్లో రకరకాల డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. భిన్న స్వరాలను వినిపించిన వారిలో అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ మొదలైన నాటి నుంచి వైసీపీ సీనియర్లు, ఎమ్మెల్యేలు అంతా బహిరంగంగానే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేయడంతో పాటు జిల్లాల ఏర్పాటుపై తమ అభిప్రాయాన్ని తీసుకోవాలని, లేకపోతే దేనికైనా సిద్ధమేనంటూ హెచ్చరికలు కూడా చేయడం ప్రారంభించారు. ఇలా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పెద్ద ఎత్తున కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో స్వయంగా పార్టీ అధినేత సీఎం జగన్ రంగంలోకి దిగారు. కొత్త జిల్లాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ పార్టీ పరువును ప్రభుత్వాన్ని బజారున పెడుతున్నారంటూ క్లాస్ పీకారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమకు సంబంధం లేని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దని, వెంటనే పనితీరు మార్చుకోవాలని స్ట్రిక్ట్ గా తేల్చి చెప్పేశారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన 51 మంది ఎమ్మెల్యేలకు మాత్రం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా జగన్ ముందు నోరెత్తలేక, తమలోని అసంతృప్తి ఏమిటో బయటకు చెప్పుకోలేక, కక్కలేక మింగలేక అన్నట్లుగా మిన్నకుండా ఉండిపోతున్నారని, జగన్ నుంచి మళ్లీ ఎప్పుడు ఎలాంటి క్లాస్ పడుతుందో అన్న భయంతో వణుకుతున్నారని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన క్లాస్ ఆ 51 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అసలు ఆ 51 మంది మనసులో ఏముంది అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.